ఎవరైనా అన్యాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేయలేదు. ఇంకోటి వాడు నేను చెబుతున్నాను, పంచాయతీలో నువ్వు గెలవలేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. చనిపోతారు మనం ఏమన్నా అప్పు లేదు మాకు తెలియకూడదు. ఈ పంచాయతీ రంగు ఇచ్చేశారు మీరు కంట్రోల్ అబ్బాయి అబ్బాయి నేనే అంటారు రంగులు. అరే ఫైన్ ఫైన్ పోయినా రెండు డ్రెస్ ఫైన్ ఫైన్ చిన్నాడు మాత్రం బాగా శ్రద్ధగా వేస్తున్నాడు. అయ్యా అదే ఎంతకాలం ఫోన్ చేశాను ఇక అదికి అసలు చిన్నాడు బాగా వేస్తున్నాడు. బాబా డైర్ కనపడుతుంది సింగి రాజధాని లేనప్పుడు మీ రంగు మాకు ఉన్నటువంటి పరిస్థితుంది. ఈడ లేనప్పుడు నీ రంగులు అసెందుకు నీరు కడిగి పేదోల్ని ఒక చెట్టు భూమి లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే 2000 అంతా నేను బతుకున్నాను. నడు చేయడానికి వచ్చాను నన్ను పోలీసు వాళ్ళు నడు చేయడానికి వచ్చారు. అది నాకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టింది. అది నేను బేతోనే నన్ను ప్రకటించి 2000 నాకు ఇస్తున్నాడు ప్రతి నెల. నాకు భూమి లేదు, ఒక సెంటులు ఏమి లేదు. నువ్వు రాజధాని నుంచి మార్చినప్పుడు నాకు బుద్ధి ఉంది. నేను ఎవడు చెప్పుకోవాలి పోయి అది ఇక్కడ రాజధాని ఇక్కడే కావాలి, హైకోర్టు ఇక్కడే ఉండాలి, పార్లమెంటు మొత్తం ఇక్కడ జరపాలన్నా. ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించుకొని మడం తెప్పడం మాట తెప్పడని చెప్పావు. నువ్వు నీకు మడం చెప్పకుండా మాట చెప్పకుండా నీకు ఓట్లు వేశారు ప్రజలందరూ, నీకు గెలిపించారు. తప్పు లేదు. ఇక్కడ నుంచి నువ్వు పరిపాలన చెయ్యి. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు చక్కగా, నువ్వు చక్కగా ఇక్కడ ఉండవు. అన్ని చేసుకున్నావు నువ్వు చేసుకోను. నేను రాయిపూర్లో పుట్టాను, రాయిపూర్లో పెరిగాను. ఇంత మటుకు కూడా పంచాయతీకి రంగులు మారవలేదు. నువ్వు ఏ ప్రజలకు చెప్పకుండా కలరగా ఆడరన్నా ఇంకో ఆడరన్నా నువ్వు పంచాయతీ మార్చుకున్నావు. ఇప్పుడు మాకు రాజధాని లేదు, నువ్వు మార్చుకుంటున్నావు. బాబు బాబు
ఇంకోలా.